వెల్కమ్ తెలుగు సో ఈ మన కైన్ మాస్టర్ సిరీస్ నెంబర్ ఫోర్ వీడియో అనమాట సో ఈ వీడియోలో వచ్చేసి మనము కైన్ మాస్టర్ ఉపయోగించి సో మనం వీడియో కానివ్వండి లేదంటే మనం ఫొటోస్ తో వీడియోస్ అంటే మనకి స్లైడ్ షో లాగా చేస్తాం కదా సో అలా వీడియో చేసేటప్పుడు మనకి ఏవైతే టెక్స్ట్ ఉంటుందో టెక్స్ట్ మీరు ఏదైతే రాయాలనుకుంటారో సో ఆ టెక్స్ట్ అనేది ఈ వివిధ స్టైల్స్ లో అలాగే కలర్స్ లో ఏ విధంగా చేయాలి అండ్ బ్యాక్గ్రౌండ్ గా దానికి కూడా బ్యాక్గ్రౌండ్ ఎలా ఇచ్చుకోవాలి సో వాటి కలర్స్ అనేవి ఎలా ఇచ్చుకోవాలి బ్యాక్గ్రౌండ్ మోల్డ్స్ అనేవి ఎలా చేస్తాను చేయాలి ఆ ఫాంట్స్ అనేవి ఎలా చేంజ్ చేయాలి అనే దాని గురించి అయితే కంప్లీట్ గా మీకు ఎలా రాయాలి ఎక్కడ ఈ ఆప్షన్స్ అన్ని కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు టెక్స్ట్ గురించి ఎలాంటి సందేహం ఉన్నా సరే ఈ వీడియోలో అయితే క్లియర్ అయిపోతున్నాను అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు నేను మీకు అక్కడి నుంచి రిప్లై అయితే ఇస్తాను ఇన్ కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి పక్కన మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేయడం ద్వారా మరిన్ని నోటిఫికేషన్స్ అయితే మనకి మన ఛానల్ నుంచి అయితే మీకు రావడం జరుగుతుంది సో ఇంకెంత వీడియోకి అయితే వెళ్ళిపోతా గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనము సో కైన్ మాస్టర్ ఉపయోగించి ఫాంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఫాంట్ స్టైల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ రేషియో కావాలో ఆ రేషియో అనేది నార్మల్గా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ అది ఇమేజ్ అయినా కావచ్చు వీడియో అయినా కావచ్చు సో ఏదైనా మీరు తీసుకోవచ్చు సో ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో అయితే తీసుకుంటాను సో ఏదో ఒక వీడియో అనేది తీసుకుందాము సో నేను ఒక వీడియో అయితే తీసుకున్నాను ఓకే ఈ వీడియో అయితే తీసుకున్నాను సో వీడియో తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఇది నాకు వీడియో టెస్టింగ్ కోసం నేను తీసుకున్న వీడియో సో ఇప్పుడు నాకు దీని మీద ఏం కావాలి అంటే ఆడియో కావాలి సారీ టెక్స్ట్ కావాలి అప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ మనకి లేయర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూస్తారా సో ఈ లేయర్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది గమనించారా సో ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఏ టెక్స్ట్ కావాలి అనేది మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది సో నేను తెలుగు టెక్ టాల్క్స్ అని టైప్ చేశాను టైప్ చేసి దీన్నైతే నాకు ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో దీన్ని అయితే నేను ఇట్లా మనకి జూమ్ ఇన్ జూమ్ అవుతుంది మనవి దీన్ని మూవ్ చేసుకొని ఇట్లా మనకి ఎట్లా కావాలంటే అట్లా మూవ్ చేసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని మనం పెట్టుకోవచ్చు సో ఫస్ట్ మనం ఫాంట్ని అయినా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫాంట్ స్టైల్స్ అనేవి సో ఇక్కడ మనకి ఏ ఏ అని చూసారా సో దాని మీద ప్రెస్ చేసినట్లయితే మనకి కంప్యూటర్లో ఏ విధంగా అయితే మనకి ఈ ఫాంట్స్ అనేవి వస్తాయి సో ఆ విధంగానే మనకి ఇలా ఫాంట్స్ అయితే కనిపిస్తాయి సో ఆ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అలాగే మనకి ఈ లాటినా ఫాంట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి సో ఏవైనా సరే మనము చూస్ చేసుకోవచ్చు సో నేనైతే వీటిలో ఏదైనా ఒక ఫాంట్ అనేది తీసుకుంటున్నాను సో మన ఇష్టం ఇక్కడ మనకి ఎలా ఉంటుంది స్టైల్ అనేది ఇక్కడ క్లియర్గా వాడైతే ఇవ్వడం జరుగుతుంది సో వీటిలో నేను ఒక నాకు బ్రైట్గా కనిపించాలి ఈ లెటర్స్ అనేవి అనుకున్నా సో అందుకోసం నేను రోబోటో బ్లాక్ అని తీసుకున్నాను రోబోటో బ్లాక్ ఓకే చేశాను సో ఇక్కడ మనకి చూసినట్లయితే సో చూసారా లెటర్స్ అనేవి మనకి పెద్దవయ్యాయి ఇప్పుడు మనకి కలర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఏ కలర్ సెట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇట్లా మనం కలర్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని ఇట్లా ఓకే నాకు ఈ కలర్ సెట్ అయింది అనుకున్నప్పుడు మనము సో దీన్ని తీసుకొని సో ఇక్కడ మనకి ఇంకా కిందకు వస్తే యానిమేషన్స్ అని ఉంటుంది అంటే మనకి ఈ తెలుగు టెక్టాక్స్ అనే లెటర్ ఏదైతే ఉందో అది మనకి యానిమేషన్లో రావాలా వద్దా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది రానవసరం లేదు అనుకుంటే మనం ఓకే ప్రెస్ చేస్తే సరిపోతుంది లేదనుకుంటే మనం యానిమేషన్ ఇన్ యానిమేషన్స్ అని కనుకుంటే అయితే మనకి లోపల నుంచి యానిమేషన్స్ అనేవి వస్తాయన్నమాట సో చూసారా ఇవన్నీ మనకి ఇన్నర్ యానిమేషన్స్ సో ఇన్నర్ యానిమేషన్స్కి మనకి టైం కూడా ఉంటుంది ఆ టైం మనం సెట్ చేసుకోవాలంటే సో ఈ యానిమేషన్ యొక్క సైజ్ అనేది మనం అంటే డ్యూరేషన్ అనేది ఇలా పెంచుకోవాల్సి ఉంటుంది ఇలా పెంచినప్పుడే మనం మనకి డ్యూరేషన్ అనేది వస్తుంది సో ఇప్పుడు లేదు కదా మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూడండి యానిమేషన్ డ్యూరేషన్ అనేది మనకి ఇప్పుడు పెరుగుతుంది సో ఇందాక వన్ పాయింట్ ఫైవ్ అని చూసారా సో ఇప్పుడు మనకి పెరిగింది చూసారా మనం ఎంతవరకు పెంచుతామో అంతవరకు మనకి డ్యూరేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మనకి ఎలా కావాలో అలా మనము ఈ స్టైల్స్ అనేవి చూసుకోవాలి సో నాకు ఇది నచ్చింది ఇప్పుడు నేను ఈ స్పీడ్ చూసినట్లయితే మనకి చాలా స్పీడ్లో వస్తుంది ఇప్పుడు నేను ఇంకా స్లో చేయాలనుకున్నాను సో ఇంకా స్లో చేయాలనుకుంటున్నాను సో ఇంకా స్లో చేయాలనుకున్నాను సో నేను ఫోర్ దగ్గర స్లో చేద్దాం అనుకుంటున్నాను సో ఓకే నాకు ఇది ఫోర్ పర్ఫెక్ట్ అనిపించింది లేదు త్రీ పర్ఫెక్ట్ అనిపించింది సో నేను త్రీ అయితే ఓకే చేశాను ఓకే చేసిన తర్వాత మనకి ఇంకా ఇంకా కావాలంటే మనకి ఏదైతే తెలుగు టెక్టాల్స్ ఉందో దాని మీద ఒకసారి ప్రెస్ చేసామంటే ఓవరాల్ యానిమేషన్ అని మనకి కనిపిస్తుంది చూసినట్లయితే ఇక్కడ మనకి మంచి యానిమేషన్తో అయితే కనిపిస్తాయి ఇవి సో చూడొచ్చు సో చూసారా ఇట్లా మనకి ఫ్లిక్కరింగ్ పల్స్ సో ఇట్లా మనకి ఏ యానిమేషన్ కావాలంటే దాన్ని అయితే మనం ఇక్కడ తీసుకోవచ్చు సో ఇట్లా మూవింగ్ స్క్విషింగ్ రెయిన్ సో చూసారా ఇట్లా మనకి ఏ యానిమేషన్ కావాలంటే ఆ యానిమేషన్ని మనము తీసుకోవచ్చు అనమాట సో నేను యానిమేషన్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి అవుట్ యానిమేషన్ అని ఉంటుంది సో ఇవి కూడా మనము చూసుకోవచ్చు అంటే మనకి మనకి ఏదైతే సైజు ఉంటుందో ఆ సైజుని బట్టి ఇక్కడ మనకి డ్యూరేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇట్లా మనకి ఏది కావాలో అది మనము చూసుకొని మనకి ఏది బాగుంటుందో దాన్ని అయితే మనము తీసుకోవచ్చు ఆ స్పీడ్ కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఇంకా ఎక్కువ అయితే దొరుకుతాయి ఓకే నేను ఇక్కడ ఓకే చేశాను నాకు ఓకే అనుకున్నాను ఓకే చేశాను సో ఇప్పుడు మనం చూడొచ్చు చూసారా ఇక్కడ మనకి లేదు ఈ ఏదైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్ అనేది చాలా డార్క్గా ఉంది నాకు ఇంకా తక్కువగా ఉండాలి అంటే మనకు వీడియోలో ఇన్బుల్ట్ అవ్వాలి అంటే నేనే హైలైట్ అవ్వాలి లెటర్ కొంచెం మనకి డల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనకి ఆల్ఫా ఒపాసిటీ అని చూసారా సో ఈ ఆల్ఫా ఒపాసిటీ మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు ఎట్లా అన్నారంటే ఇప్పుడు ఇట్లా నేను ఫస్ట్ డార్క్లో పెట్టుకుంటాను అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పుడు డార్క్లో ఉంది కదా సో ఇట్లా మనకి సో చూసారా ఇట్లా మనకి కంప్లీట్గా పోయింది జీరోకి వచ్చినప్పుడు ఇట్లా నేను ఫిఫ్టీకి పెట్టాను మనకి లైట్గా అయితే కనిపిస్తుంది సో ఇట్లా ఇప్పుడు నేను హండ్రెడ్కి పెట్టాను డార్క్ వచ్చింది సో ఇట్లా మనకి ఒపాసిటీ అనేది మనము చేంజ్ చేసుకోవచ్చు ఇట్లా తగ్గించుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను అంటే చాలామంది ఎక్స్క్లూజివ్ అనేసి ఇట్లా లైట్గా ఒపాసిటీ పెడతారు సో అవన్నీ దీని ద్వారా అయితే పెట్టడం జరుగుతుంది ఇట్లా నేను కూడా లైట్గా అయితే తెలుగు టెక్టాక్స్ అని పెట్టాను ఇప్పుడు ఓకే చేశాను ఓకే చేసిన తర్వాత మనకి ఇంకా చూసుకున్నట్లయితే బ్లెండింగ్ ఆప్షన్స్ టెక్స్ట్ ఆప్షన్స్ అవుటర్ లైన్స్ అంటే మనకి ఏవైతే లెటర్స్ ఉంటాయో ఆ లెటర్స్ పైన ఉండే అవుటర్ లైన్స్ అలాగే మనకి షాడో రావాలంటాయి మనం ఏదైతే ఏ ఈ లెటర్ రాసామో తెలుగు టెక్టాస్ అని దాని కింద సేమ్గా మనకి షాడో అయితే వస్తుంది ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇట్లా మనకి చూసారా ఇక్కడ నేను లైట్ చేస్తాను కాబట్టి మీరు అక్కడ లైట్గా గమనించవచ్చు మనకి కింద షాడో అయితే విడిపోతూ వస్తుంది సో ఇట్లా మనకి షాడో అయితే మనము చేసుకోవచ్చు సో ఇట్లా మనకి అన్నీ ఉంటాయి ఇక్కడ సో ఇవన్నీ కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే మనం దీన్ని పెట్టుకోవచ్చు పెట్టుకొని ఇట్లా మనం ఎఫెక్ట్స్ అయితే ఇచ్చుకోవచ్చు సో ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేస్తాను చూడండి నాకు ఎఫెక్ట్ అయితే వస్తుంది నాకు అక్కడ మనం ఇచ్చిన ఎఫెక్ట్ ఏదైతే ఉందో సో ఆ ఎఫెక్ట్ అనేది బ్లింక్ అవుతూ వస్తుంది సో మనం ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా విధంగా చేసుకోవచ్చు బ్లాగ్స్ కానివ్వండి లేదంటే మనం చేసే వీడియోస్ కానివ్వండి ఏదైనా బర్త్డే విషయస్ చేసే వీడియోస్ కానివ్వండి లేదంటే ఒక స్లైడ్ షోస్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి చాలా డెకరేటివ్ గా అయితే వస్తాయి చూడడానికి చాలా అందంగా అయితే ఉండడం జరుగుతుంది ఈ వీడియోలో వీడి అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు అక్కడి నుంచి ఒక ప్లాన్ ఇస్తాను ఇక్కడ అయిపోయాక ఎక్స్పోర్ట్ అనేది కొట్టేసి మనకు ఎంత కావాలో అంతవరకు దాన్ని తీసుకోవడమే